हाई फ्रेंड्स, ईरोजु मुख्यंगा मनं चूसिनट्लयिते 10वा तरगति पास अय्यि वेटरनरी अदे विधंगा फिशनरी की संबंधी श्री वेंकटेश्वर वेटरनरी यूनिवर्सिटी की संबंधी एवरैते अप्लाई चेसुकुन्नारो वारिकी मुख्यंगा చాలా మందికి ఏంటంటే కాలేజెస్ లిస్ట్ అనేది తెలియదు. వాటికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ రిపోర్ట్ అనేది ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజెస్ నేమ్స్, అదే విధంగా కాలేజీ ఉన్న ఏరియా, ఏదైతే ఏరియా ఉందో ఆ యొక్క ఏరియా, దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అన్న వివరాలు అనేది ఈరోజు మనం చాలా క్లియర్గా చూద్దాం. కాలేజెస్ లిస్ట్లో ఫస్ట్గా మనం చూసినట్టయితే యూనివర్సిటీ కాలేజెస్, అంటే ఇందులోని ఫస్ట్ కేటగిరీ ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్ అన్నమాట. అంటే గవర్నమెంట్లోని పూర్తి స్థాయిగా ఉన్నవి ఈ యొక్క యూనివర్సిటీ కాలేజెస్ అనేవి. చూసినట్టయితే మొదటగా మనం చూసినట్టయితే కాలేజ్ నేమ్స్, అదేవిధంగా డిస్టిక్ నేమ్, ఆ యొక్క కాలేజీ ఏ జిల్లాలో ఉంది అన్న ఎవరు, తర్వాత వివరాలు, తర్వాత కాలేజీ టైప్, అంటే కాలేజ్ ఏ విధమైంది, కో ఎడ్యుకేషనా లేకపోతే మామూలు సెపరేటా అన్న విషయం కూడా తెలుసుకుందాం. దాంతోపాటు వారి యొక్క ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవన్న వివరాలు కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే మొదటగా యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఈస్ట్ గోదావరిలోని పరిధిలోని ఒకటి ఉండడం జరిగింది. అయితే అక్కడ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ హాస్టల్ అవైలబిలిటీ కూడా ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, వెటర్నరీ సైన్స్ యొక్క కాలేజీ చిత్తూరులోని ఒకటి ఉండడం జరిగింది, అది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. తర్వాత యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది వెస్ట్ గోదావరిలో ఉండడం జరిగింది. అక్కడ కూడా కో ఎడ్యుకేషన్, అక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరిగింది. అక్కడ నేను చెప్పే పాయింట్ ఏదైతే ఉందో, కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో, దాని యొక్క రైట్ సైడ్ అంటే కుడిపక్క వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కాలేజ్ ఉన్న ఏరియా, దాంతోపాటు కో ఎడ్యుకేషన్ కాదా అన్న వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వారి యొక్క ఇంపార్టెంట్ ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోర్త్, కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని చెప్పి పొడుచేరి, అంటే కడప, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కడప. కడపలోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఒకటి ఉండడం జరిగింది, అది యూనివర్సిటీ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. అక్కడ కో ఎడ్యుకేషన్ అంటే మగవారు ఆడవారు బోతారు కలిసి అక్కడ ఉండడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అంటే వారికి కలిపి క్లాసులు అనేది చెప్పడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ కాలేజ్ వెటర్నరీ సైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ కాలేజు కృష్ణా డిస్టిక్లోని ఉండడం జరిగింది. ఇక్కడ కూడా కో ఎడ్యుకేషన్, ఇక్కడ కూడా హాస్టల్ వసతులు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ తిరుపతి అని చెప్పి చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని ఈ యొక్క కాలేజీ ఉండడం జరిగింది. కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ తిరుపతి, ఇక్కడ కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. తర్వాత చూసినట్టయితే శ్రీ ఎంవికేఆర్ ఫిషనరీ పాలిటెక్నిక్ కాలేజీ, ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, ఇక్కడ రెండు కలిపి ఉన్నాయి. అయితే ఇది కృష్ణా డిస్టిక్లోని, అంటే విజయవాడ పరిధి కృష్ణా డిస్టిక్లోని ఉండడం జరిగింది. ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్కి ఎటువంటి హాస్టల్ కూడా లేదని వారు చెప్పడం జరిగింది. హాస్టల్ వసతి అనేది లేదని వారు చెప్పడం జరిగింది. ఇది కూడా యూనివర్సిటీ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. తర్వాత 8వ పాయింట్ చూసినట్టయితే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కాలేజీ చిత్తూరులోని ఉండడం జరిగింది, పలమనేరు అని చెప్పి చెప్పడం జరిగింది. చిత్తూరులోని పలమనేరులోని ఉండడం జరిగింది. ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. ఇంకా 9వ చూసినట్టయితే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కాలేజీ గర్వీడి విజయనగరం, విశాఖపట్నం దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది కూడా కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా హాస్టల్ వసతి అనేది వారు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వది యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అనంతపురంలో ఉండడం జరిగింది. ఇది కూడా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుంది. యూనివర్సిటీ కాలేజ్ ఇది, యూనివర్సిటీ పరిధిలో కాదు. ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా యూనివర్సిటీ కాలేజెస్. దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసినట్టయితే కృష్ణా డిస్టిక్లో ఉన్న
శ్రీ ఎంవికేఆర్ ఫిషనరీ పాలిటెక్నిక్, అదేవిధంగా ఎస్వి వెటనరీ యూనివర్సిటీ. కృష్ణా డిస్టిక్లో ఉన్న ఈ కాలేజీకి తప్ప మిగతా అన్ని కాలేజీలకి హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగిందని వారు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 10 కాలేజెస్ కూడా యూనివర్సిటీ కాలేజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. గవర్నమెంట్ కాలేజెస్ చూసినట్టయితే యూనివర్సిటీ కాలేజెస్ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్, ఈ విధంగా మొత్తం లిస్ట్ అనేది మనం చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి చూసినట్టయితే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ నెల్లూరులో ఉండడం జరిగింది. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీ నెల్లూరు డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజీ అయితే ఇక్కడ కూడా కోఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. తర్వాత 013 యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ కర్నూలు, కర్నూలు పరిధిలో అంటే కర్నూలు డిస్టిక్లోని యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఉండడం జరిగింది. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ కోఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. కాలేజ్ ఆఫ్ ఫిషనరీ సైన్స్, కాలేజీ ఆఫ్ ఫిషనరీ సైన్స్, ఈ యొక్క కాలేజ్ అనేది నెల్లూరులో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా కోఎడ్యుకేషన్, ఇక్కడ కూడా హాస్టల్ వసతి అనేది ఇవ్వడం జరిగింది. కేవలం గవర్నమెంట్ కాలేజెస్ అనేవి మూడే ఉండడం జరిగాయి, సెంట్రల్ యూనివర్సిటీలో 10 ఉండడం జరిగాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్. ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం ఇప్పుడు. ఓన్లీ ఎన్ని కొడుకు నేను చెప్పే, ఇప్పుడు వరకు నేను చెప్పినవి యూనివర్సిటీ కాలేజెస్ ఫస్ట్ చెప్పడం జరిగింది, తర్వాత గవర్నమెంట్, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఫిషనరీ పాలిటెక్నిక్ కడప, కడపలోని ప్రైవేట్ కాలేజ్ ఉండడం జరిగింది. అక్కడ కోఎడ్యుకేషన్ మరియు ఆ యొక్క కాలేజీకి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడీస్ నేను చెప్పట్లేదు, ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్కి ఎదురుగా వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అర్చన యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఇది కూడా కడపలో ఉండడం జరిగింది. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కాలేజీకి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత శ్రీనిధి ఫిషనరీ పాలిటెక్నిక్, ఇది ప్రకాశంలో ఉండడం జరిగింది. దీనికి కూడా కోఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. దీనికి కూడా హాస్టల్ వసతి అనేది కల్పించడం జరిగింది. బోమ శోభ నాగిరెడ్డి మెమోరియల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కర్నూలులో ఉండడం జరిగింది. బోమ శోభ నాగిరెడ్డి మెమోరియల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ కర్నూలులో ఉండడం జరిగింది. ఇది కూడా ప్రైవేట్ కాలేజే, ఇక్కడ కూడా కోఎడ్యుకేషన్ ఉండడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి హాస్టల్ వసతి కూడా లేదు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్రైవేట్ కాలేజీ, ఈ యొక్క ప్రైవేట్ కాలేజీకి ఎటువంటి హాస్టల్ వసతి కూడా లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత ఐదోది శ్రీ వెంకటేశ్వర ఫిషనరీ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం, ఇది కూడా ప్రైవేట్ కాలేజ్, కోఎడ్యుకేషన్, దీనికి కూడా ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫోర్త్ కాలేజ్కి ఫిఫ్త్ కాలేజ్కి ఎటువంటి హాస్టల్ వసతి లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత గోకుల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఇది విజయనగరం బొబ్బుల పరిధిలో ఉండడం జరిగింది. విజయనగరం జిల్లాలోని బొబ్బుల పరిధిలో ఉండడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కోఎడ్యుకేషన్ ఉంటుంది, ఇది ప్రైవేట్ కాలేజ్, అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉందని వారు చెప్పడం జరిగింది. తర్వాత బీఆర్ ఫిషనరీ పాలిటెక్నిక్, బీఆర్ ఫిషనరీ పాలిటెక్నిక్ నర్సీపట్నం, విశాఖపట్నం పరిధిలోని నర్సీపట్నంలో ఉండడం జరిగింది మాకు సమీపంలో. ఇక్కడ మనం చూసినట్టయితే విశాఖపట్నంలోని నర్సీపట్నంలోని విశాఖపట్నం డిస్టిక్లో నర్సీపట్నంలో ఉండడం జరిగింది బీఆర్ ఫిషనరీ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ కోఎడ్యుకేషన్, అదేవిధంగా ఇది ప్రైవేట్ కాలేజ్, దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఉండడం జరిగింది, ఇది ప్రైవేట్ కాలేజీ, అయితే దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఇది శ్రీకాకుళంలో ఉండడం జరిగింది, అయితే దీనికి ఎటువంటి హాస్టల్ వసతి లేదు. తర్వాత గోకుల్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ విజయనగరంలో ఉండడం జరిగింది, ఇది ప్రైవేట్ కాలేజీ, దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఫిషనరీ పాలిటెక్నిక్,
కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఫిషనరీ పాలిటెక్నిక్. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజ్ పరిధిలో ఉంటుంది. దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది కూడా లేదు. తర్వాత శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, అదేవిధంగా ఫిషనరీ కూడా, రెండు కూడా శ్రీకాకుళంలోని సేమ్ కాలేజీలో ఇవ్వడం జరిగింది. అయితే వీటికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. పైడా కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ పట్వాలా కాకినాడ అని చెప్పి చెప్పడం జరిగింది. పైడా కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ పట్వాలా, ఈస్ట్ గోదావరి. ఇది ప్రైవేట్ కాలేజీ. దీనికి హాస్టల్ వసతి కూడా ఉంది. ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. తర్వాత శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కడప. కడపలోని శ్రీ వెటర్నరీ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ నేను ఏదైతే కాలేజ్ అని చెప్తున్నానో ఆ యొక్క కాలేజ్ నేమ్ కిందన ఆ యొక్క కాలేజీ ఉన్న ఏరియా నేమ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డిస్టిక్లోని. అయితే ఇక్కడ కేవలం నేను డిస్టిక్ పేరు మాత్రమే చెప్తున్నాను. కడపలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉందని వారు చెప్పడం జరిగింది. తర్వాత మలినేని లక్ష్మయ్య యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ప్రకాశంలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. ఇది కో ఎడ్యుకేషన్. దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత ఎస్వి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఉండడం జరిగింది. ఎస్వి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళంలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేవి లేవు. తర్వాత పైడా లలిత కాలేజ్ ఆఫ్ ఫిషనరీ పాలిటెక్నిక్ ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉండడం జరిగింది. పైడా లలిత కాలేజ్ ఆఫ్ ఫిషనరీ పాలిటెక్నిక్ ఇది ప్రైవేట్ కాలేజ్. దీనికి హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. దీనికి హాస్టల్ వసతి అనేది ఉంది. తర్వాత డాక్టర్ అంజలి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది కృష్ణా డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి హాస్టల్ వసతి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పైడా యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది ఈస్ట్ గోదావరిలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజ్. దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. శ్రీ డివిసి డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ గుంటూరులో ఉండడం జరిగింది. శ్రీ డివిసి డైరీ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది గుంటూరు పరిధిలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత చైతన్య భారతి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది కడపలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కో ఎడ్యుకేషన్, అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత పైడా లహరి కాలేజ్ ఆఫ్ ఫిషనరీ పాలిటెక్నిక్ ఈస్ట్ గోదావరి ఇది ప్రైవేట్ కాలేజీ. ఇది ఈస్ట్ గోదావరి పరిధిలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. దీనికి హాస్టల్ వసతి అనేది ఉండడం జరిగింది. శ్రీ హరి ఫిషనరీ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీ హరి ఫిషనరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కర్నూలులో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజు. దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత ఆదరణ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది అనంతపురంలో ఉండడం జరిగింది. ఆదరణ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది అనంతపురం డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కో ఎడ్యుకేషన్. దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఉండడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఎస్ఎస్ఆర్ పురం శ్రీకాకుళం ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. దీనికి ఎటువంటి హాస్టల్ వసతి అనేది లేదు. తర్వాత శ్రీనివాస్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది కడపలోని జమ్మలమడుగులో ఉండడం జరిగింది. ఇది కడప డిస్టిక్లో జమ్మలమడుగులో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీ. ఇక్కడ కో ఎడ్యుకేషన్. అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉండడం జరిగింది. తర్వాత ఎస్ఎస్ఎన్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఇది గుంటూరు పరిధిలో ఉండడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కో ఎడ్యుకేషన్. అదేవిధంగా దీనికి హాస్టల్ వసతి కూడా ఉందని వారు చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క 26 కాలేజెస్ కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్. అదేవిధంగా వీటికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా సందేహాలు ఉన్నా సరే నా యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా దానికి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ఇలా మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే నాకు వీడియో కింద మెసేజ్ చేసినట్లయితే డెఫినెట్గా దాని మీద నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలోని సుమారుగా ఉన్న కాలేజెస్ ఇవే, ప్రైవేట్, గవర్నమెంట్, సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యొక్క మూడు లెవెల్స్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ అనేది నేను పెట్టడం జరిగింది. మొదటగా సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాను, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ కాదు యూనివర్సిటీ, ఓన్లీ యూనివర్సిటీ, తర్వాత గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్. ఈ యొక్క మూడు కేటగిరీస్ కాలేజెస్ మొత్తం లిస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఫిషనరీది, తర్వాత వెటర్నరీ ఫీల్డ్, మొత్తం అన్నిటిని కలిపి ఉన్న కాలేజెస్. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోనే ఉన్న కాలేజెస్ అన్నమాట. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.